దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, కథోలిక బిడ్డలారా, మీ అందరికీ ప్రభు క్రీస్తునామమున శుభోదయం. ఈరోజు జూన్ నెల 30వ తేదీ. తల్లి తిరుసభతో ఈరోజు మనం ఏకీభవించి కొన్ని వేల మంది వేద సాక్షులను మనము స్మరిస్తూ ఉన్నాం. ఎవరు ఈ వేద సాక్షులు అనగా, ప్రభువు మరణించి పునరుత్థానమైన తరువాత క్రీస్తు శకం 64వ సంవత్సరము నుండి 314వ సంవత్సరం మధ్యలో సుమారు 9 పెద్ద వేదహింసలు జరిగాయి. ఈ వేదహింసల్లో బాలురు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, ఈ విధముగా అన్ని రకాల వర్గాలకు చెందినటువంటి ప్రజలు ప్రభు కోసం తమ యొక్క రక్తాన్ని చిందించి ప్రాణాలను అర్పించారు. వీరి సంఖ్య 100లో కాదు, వేలలోనే ఉంది. ఈ వేద సాక్షులందరినీ కూడా తల్లి తిరుసభ ఈరోజు స్మరిస్తూ ఉంది. మరి ఈ 9 వేద హింసలు ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి అన్నటువంటి విషయాలను మనపునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీసభకు మూల స్తంభాలైన పునీత పేతురు పౌలుగారుల పండుగ తరువాత అదే పునాదిపై పేర్చబడి నిర్మించబడిన శ్రీసభ భవనానికి రాళ్ళు రక్త తర్పణ చేసిన మన వేద సాక్షులు పునీత మహనీయులు. వీరు పదులు వందల్లో కాదు, వేల సంఖ్యలో ఉన్నారు. మహా విలువైన వారి ప్రాణాలను తునప్రాయముగా మన కోసం, మన శ్రీసభ కోసం, మన ప్రపంచం కోసం ఫణంగా పెట్టారు. స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, యువజనులు, వృద్ధులు, పండితులు, పామరులు ఎందరో ఇలా క్రీస్తు కోసం బలిదానమయ్యారు. మొదట్లో రోము సామ్రాజ్యములో మొత్తం 9 వేద హింసలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 64లో రోము నగరం పెద్ద మంటల్లో చిక్కుకుంది. క్రూరుడును విలాసవంతుడైన నీరో చక్రవర్తే ఇందుకు కారణమని ఎక్కువ మంది రోమనులు భావించారు. అయితే స్వీయ రక్షణ కోసం నీరో చక్రవర్తి ఆ దురాగతం క్రైస్తవ సమాజం వల్లే కలిగిందని, ఆ నెపం అమాయకులైన క్రైస్తవులపై నెట్టివేశాడు. తాను మాత్రం ఏమీ చేతగాని వాడిలా కార్యశూన్యుడై నిమ్మకు నీరెత్తినట్టు ఫిడేలు వాయించుకుంటూ పాటలు పాడుకున్నాడు. రోము తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు అనే సామెత అందుకే పుట్టుకొచ్చింది. ఇక 95వ సంవత్సరములో డొమిషియన్ చక్రవర్తి క్రైస్తవం పుచ్చుకున్నా లేక అనుసరించినా నేరం అన్నట్లు శాసనం చేసి క్రైస్తవుల్ని రాక్షసుడులా పీడించాడు. క్రూరముగా చంపి రక్తం పారించాడు. పిమ్మట సరిగ్గా మరో 12 అనగా 107వ సంవత్సరములో ట్రాజన్ చక్రవర్తి క్రైస్తవులపై గంగ వెర్రులెత్తాడు. తొలినాటి విశ్వాసుల ప్రగాఢ నమ్మకాన్ని
ఆపేక్షను ప్రేమను వర్ణింపసఖ్యంగానంత ఇదిగా పరీక్షించాడు. జైలు, అగ్ని, కత్తి, ప్రమాణం వంటి ఆయుధాలతో చిత్రహింసలు పెట్టాడు. పశుపక్షాదులపై చూపే జాలిలో కొంతైనా చూపలేకపోయాడు. క్రీస్తు శకం 135లో హెడ్రియన్ చక్రవర్తి, క్రీస్తు శకం 180లో మార్కుస్ ఔరేలియస్ చక్రవర్తి అదే రాక్షస బాటలో నడిచారు. మరో 42 సంవత్సరాల అనంతరం 222లో సెప్టిమస్ సెవరస్ చక్రవర్తి క్రైస్తవులకు తమ మతంపై ఎంత నిశ్చలత స్థిరత్వం ఉందో తన శక్తి కొలది హింస దౌర్జన్యాలతో పరీక్షించాడు. బాల్య స్త్రీసభ గొర్రెలను కాపరులను నిర్దాక్షిణ్యంగా పట్టున పెట్టుకున్నాడు. ఇతగాడి అనంతరం క్రీస్తు శకం 257లో వలేరియన్ చక్రవర్తి మరియు క్రీస్తు శకం 303లో డియోక్లేషియన్ చక్రవర్తి తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి అమాయక క్రైస్తవాలిని గడగడలాడించారు. విగ్రహారాధన ప్రోత్సహించి సృష్టి వస్తువులను మ్రొక్కమని అందుకు సిద్ధపడని క్రైస్తవులను దఫాల వారీగా కష్టాలకు గురిచేసి అప్పటికీ క్రైస్తవం విడిచిపెట్టని వారిని ఈ లోకమే విడిచిపెట్టేలా రక్తపాత శిక్షలు విధించి వికటాట్టహాసం చేశాడు. మానవతను మంటగలిపాడు. ఈ విధముగా దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘకాలం క్రైస్తవం అనేక ఆటుపోట్లు అల్లకల్లోలాలు ఎదుర్కొని నిలబడింది. తమ శరీరాలు, రక్త ప్రాణాలు, విశ్వాస విధేయతలతో శ్రీసభ భవన నిర్మాణం చేశారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతం లోకాంతమే కావచ్చు. అయితే అనేక శోధనలు, పరీక్షలు, శిక్షలు అనంతరం క్రీస్తు శకం 314లో శ్రీసభకు మంచి రోజులు వచ్చాయి. కాన్స్టంటైన్ చక్రవర్తి రోము పరిపాలనకు వచ్చినప్పుడు ఆయన భార్య శ్రీసభకు ఆప్తులయ్యారు, అభిమానించారు. క్రైస్తవ మతమును రోము సామ్రాజ్య అధికార మతముగా సవినయంగా ప్రకటించాడు. దీనినే మిలాను శాసనం అంటారు. తను భౌతికపరమైన రాజ్య ప్రజాపాలన, సంరక్షణ పరిరక్షింపగా పరిశుద్ధ పోపు గారు పీఠాధిపతుల ఆధ్వర్యములో ప్రజల ఆధ్యాత్మిక మరియు ఆత్మ సంరక్షణ బాధ్యతలు సక్రమంగా జరిగాయి. ఆ రోజు రోమను కథోలిక శ్రీసభ గురువులు తెల్లని పూజావస్త్రాలు ధరించి బలిపూజనర్పించారు. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు బైబిలు గ్రంథ వాక్యాన్ని మననం చేసుకున్నారు. ఆనాటి బలిపూజలో స్మరించబడిన వేద సాక్షులు పునీతులు, పునాదిరాళ్లుగా పేర్కొనబడ్డారు. ప్రపంచమంతా నమ్మేది ఆకాశములో ఎగిరే పక్షిని కాదు, కానీ దేవుని స్వంతమైన అనంత సత్యాన్ని. మొదట్లో వేద సాక్షులు చిందించిన ప్రతి రక్తపు బొట్టు క్రైస్తవ విశ్వాస బీజాలుగా నాటుకున్నాయి. ఆ ఫలాలు సూర్యుడున్నంత వరకు, మనం కోరుకున్నంత వరకు నిరంతరాయంగా సకల మానవాళికి లభిస్తూనే ఉంటాయి. దైవ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు కూడా నెరవేరుతుంది. తిరుసభ ఆదిలో ఈ 9 సార్లు జరిగినటువంటి వేదహింసలలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ప్రభువుకు సాక్షులుగా నిలచిన ఈ విశ్వాస వీరులు, వేద సాక్షులు మనకు ఆదర్శముగా మారాలి. ప్రార్థించుదము. కరుణాస్వరూపులగు ఓ సర్వేశ్వర, ఆది తిరుసభలో రోము ప్రాంతములో మీకోసం ప్రాణాలర్పించినటువంటి అనేక వేల మంది వేద సాక్షులను ఈరోజు మేము స్మరించి తెలుసుకుని ఉన్నాము. వారి యొక్క జీవిత గాథలను మేము విన్నప్పుడు మాలో విశ్వాసమును ఇంకను అధికము చేయుడు. రోము నగరములో ఆది తిరుసభలో జరిగినటువంటి 9 రకాల వేద మరణాలలో అనేక మందిని మీ ప్రియబిడ్డలుగా మీరు విశ్వాసమును ప్రసాదించితిరి. తద్వారా ప్రాణమును సైతము లెక్క చేయక రక్త తర్పణ చేసేటటువంటి అవకాశమును, శక్తిని ప్రసాదించితిరి. వారి యొక్క జీవిత ఆదర్శమును మేము కూడా తెలుసుకొని విశ్వాసములో అనుదినము బలపడునట్లుగా ప్రేరేపింపుడు. మానాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.